వివాహం చేయాలనుకుంటున్నాం. అయితే ఎలాగా ఇదివరకు ఇప్పుడు కూడా నా కోసం ఒక మంచి కన్యని వెతుక్ చూడండి అని ఒక నిధి మంత్రిని భరద్వాజ అతి కశ్యప జామదీ మహర్షుల్ని పంపించి ఆయన ఎక్కడుందో చూడండియా అంటే ఆ చూచిన వాళ్ళలో ఒకడు విశ్వామిత్రుడు. అంటే ముందు చూసినప్పటికీ ఆ చూసినటువంటి వాడు కాబట్టే అలాగ వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి వివాహానికి కలిగించాడు. మన ఇంట్లో మన గ్రహాలు మన వివాహంలో కూడా చెప్పుకుంటాం కదా, అలా ఆ యొక్క వెళ్ళేది వచ్చినటువంటి ఒక్కసారి ప్రవణ ఉచ్చారణ చేస్తాం. ఆ ప్రవణ ఉచ్చారణలో భగవంతుడి యొక్క మూడు తరాలు అమ్మవారి మూడు తరాలని మనం అంతా కూడా వింటాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. ఓం అనంత వేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల సకల నిష్కళంక స్వరూపాయ పురాసురార్చిత పాద పద్మజులాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆత్మజ్ఞానపరాయణాయ పర వ్యూహ విఫల అంతర్యాం వెచ్చాలంకార స్వరూపిణే వాసిష్ఠ మైత్రావరణ మౌల్యం త్రయారుఢే ప్రవరాన్విత గౌరవస్య గొప్పవాడు అని అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మనం ఉన్న ఒక చిన్న విజయవాడ పడమట, ఇదంతా బోల్డంతా చూసుకుంటూ వెళితే విశ్వం విశ్వ అటువంటి విశ్వాలు బోల్డన్ని కలిపితే ఒక అండం, అటువంటి అండాలన్నిటికీ నాయకుడు ఆయన. ఆయన ఉండే బ్రహ్మాండం అంటాం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అంత వెల్త్ కలిగినటువంటి భగవంతుడు ఆయన. ఇంకా అక్కడెక్కడో ఉంటే మనని రక్షిస్తాడా అంటే గోవిందా అని పిలిస్తే ఒక స్త్రీ వెంటనే వచ్చి కాపాడాడు. మూలా అని పిలిస్తే ఒక జంతువు ఆ జంతువుని కాపాడాడు. ద్రౌపది రూపంలో అక్కడ ఒక మొసలి గజేంద్రుణ్ణి, మొసలి పట్టుకుంటే గజేంద్రుణ్ణి రక్షించాడు. మూల మూలేతి చిన్నే అని అలాగా ఎవరు పిలిస్తే సురాసురార్చిత పాద పద్మజుగలాయ, సురుడు దేవతలు రాక్షసులు అంతా ప్రతిరోజు ఆయన కొలుస్తూ ఉంటారు. కానీ ఆర్త ప్రాణ పరాయణాయ, ఎవడైనా ఇదయ్యా నన్ను నన్ను రక్షించవయా, ఈ రకమైనటువంటి కష్టం వచ్చింది అంటే వెంటనే రక్షించేవాడు. సిరికిం చెప్పడు, శంఖ చక్రములు చేదోవని సంధింపడు, అలా ఎవరికి ఏమి అవ్వకుండా వచ్చి అంత ప్రేమగా పిలవగలిగితే, అలాంటి విశ్వాసంతో పిలవగలిగితే, అలాంటి విశ్వాసంతో ఆయన రక్షించగలిగినటువంటి వాడు. ఇక ఆయన యొక్క గోత్రం వశిష్ఠ గోత్రం. ఆ ముత్తాతగారి పేరు నాభాగ మహారాజు గారు, తాతగారి పేరు అజ మహారాజు గారు, తండ్రి పేరు దశరథ మహారాజు గారు. ఇంత గొప్ప ఆయన గురించి చెప్పగానే అటువంటి పెద్దలంతా కూడా ఒకసారి అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయాయుషే ప్రణామిత గౌతమస్య గోత్రోద్భవస్య స్వర్ణరోరు మహారాజ వర్మ మాత్రి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయాయుషే ప్రణామిత గౌతమస్య గోత్రోద్భవస్య
साक्षात् लक्ष्मी स्वरूपिणी वरार्थिनी कन्या सीतारामिणी कन्या अम्मवारु मुक्तात गारि पेरु स्वर्ण रोम महाराजु गारु तात गारि पेरु प्रश्न रोम महाराजु गारु तंड्री गारि पेरु जनक महाराजु गारु జనక మహారాజు గారు అని అంటే కర్మిష్ఠి, ఆయన కర్మ జ్ఞానం కలిగిన వాడు. అంటే శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా పరిపాలించిన వ్యక్తి. అంటే అసలు ఇలా చెయ్యాలి అని అంటే అలానే చేసినటువంటి వ్యక్తి. యాజ్ఞవల్క్య మహర్షి లాంటి గొప్ప మహర్షులే ఆ యొక్క జనక మహారాజు గారిని ఆ పొగిడినటువంటి వ్యక్తి. అటువంటి ఆవిడకి ఆయనకి ఈవిడ ఎక్కడ దొరికింది? ఒక భూమిలో దొరికింది. అందరిలాగా పుట్టింది కాదు, యోని జన్మ కాదు ఆవిడది, రక్తమాంసాలలో నివసించినది కాదు. ఆవిడ ఉద్భవించింది మనని రక్షించడం కోసం. ఎలా ఉద్భవించింది? ఒక నాగటి చివర కొనతో ప్రకటింపబడింది. దాని పేరు నాగలి చివర ఉన్న దాని పేరు సంస్కృతంలో సీత అని పేరు. ఆ నాగలి చివర కొన ఉంటుంది కదా, కొన పేరు. ఆ కొన తీరు ప్రకటించబడింది కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి మహర్షులంతా కూడా ఆవిడ పేరు సీత అని పెట్టారు. ఆ తర్వాత జానకి, ఆ జనకుడు యొక్క కుమార్తె కాబట్టి జానకి, విదేహ రాజు గారి కోడలు కాబట్టి వైదేహి, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ ఆ సీత మనలో కూడా ఒక ఓ దగ్గర ఉంది. ఎక్కడుంది? లోపల ఉంది. అది ఎప్పుడు ఎప్పుడు కనిపిస్తుంది మనకి? మనం కూడా దున్నాలి. మనం ఎక్కడ దున్నుతాం, ఎలా దున్నుతాం అని అంటే భక్తి అనేటువంటి నాగలితో దున్నాలి, ప్రేమ అనేటువంటి నాగలితో దున్నాలి. భక్తి అంటే భయం, భయం కాదు. అమ్మో ఇవాళ గురువారం అండి, అమ్మో ఇవాళ శనివారం అండి, భయపడకూడదు. ఆ శనివారం ఏమి చేయదు, గురువారం ఏమి చేయదు. ప్రేమ కలిగితే భగవంతుడిని మన పిల్లల్ని ఎలా చూస్తామో అలా చూడాలి భగవంతుడిని. భయపెట్టే భూతం కాదు ఆయన. ప్రేమతో మన తల్లిదండ్రులు మనం ఏం తప్పు చేసినా కూడా ఆయన రక్షించేటువంటి వాడు. కాబట్టి ప్రేమ కలిగిన భక్తితో ఆ దునిపే మనస్సులో ఆవిడ ఆత్మరూపంలో ప్రకటించబడుతుంది. ఆ ప్రకటించినటువంటి సీతని ఏం చేయాలి? రామచంద్రుడికి అర్పించాలి. అది ఎలా అర్పించాలి? మనం అర్పించగలమా? మనం అనుకుంటే మనమే అర్పించలేము. సీతలాగా మనం కూడా నిశ్చలమైనటువంటి భక్తితో ఉండాలి. ఎన్ని రకాల ప్రలోభాలకైనా లొంగకుండా ఉండాలి. రాముడే వచ్చి రాముడే నన్ను రక్షించాలి, రాముడే నన్ను తీసుకొని వెళ్ళాలి అని విశ్వాసంతో ఉండాలి. అలా ఉంటే ఇంకా వేరొక దైవం నాకు రక్షకుడు కాదు, మరొక పురుషుడు నన్ను రక్షించేవాడు కాదు, మరొకటి సాధనము నన్ను రక్షించేది కాదు అని నిశ్చలమైనటువంటి భక్తితో ఆ సీత ఎలా అయితే ఉందో అలాగా ఉన్నప్పుడు ఒక ఆచార్యుడు మనని, ఇదిగో ఫలానా దగ్గర సీత ఉండగా, ఫలానా దగ్గర రామచంద్రుడు ఉన్నాడని మనకి చెప్పి, ఫలానా దగ్గర సీత ఉందని మనకి చెప్పి, అంతే కదండి గురువు గారు, అంతే కదా దేవుడు అక్కడ ఉన్నాడని చెప్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు సరైనటువంటి శిష్యుడు ఇక్కడ ఉన్నాడయ్యా రక్షించాలి అని చెప్తాడు ఒక ఆంజనేయ స్వామిలా. అప్పుడు ఆయన రాముడు వచ్చి ఓ రావణాసురుణ్ణి సంహరించి, ఒక కుంభకర్ణుణ్ణి సంహరించి, ఒక ఇంద్రజిత్తుని సంహరించి మనని రక్షిస్తాడు. మనలో కూడా వాళ్ళంతా ఉన్నారు. రావణాసురుడు ఉన్నాడు, కుంభకర్ణుడు ఉన్నాడు, ఇంద్రజిత్తు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? వారి తలకాయలతో ఉన్నాడు రావణాసురుడు. ఆయన పేరేంటి? మనహ, మనస్సు. ఆయనకున్న 10 తలకాయలేంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. లోకంలో కనిపిస్తున్న ప్రతి వస్తువు నాదే, నా దగ్గరే ఉండాలి అని అనుకోండి ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఏది కనిపించినా నాది, ఏది కనిపించినా నాకు, ఏది కనిపించినా నేనే అని అనుకుంటూ ఉంటాం. వాడే రావణాసురుడు. లోకంలో ఎవరి దగ్గర ఏది ఉన్నది వాడి దగ్గర ఉండాలి అంటే వాడు తెచ్చేసుకుంటాడు. అలాంటి స్వభావం రావణాసురుడి. అంతేకాదు ఇంకోటి, వెంటనే ఎవరినైనా సరే ఏమైనా సరే చేయాలనుకునేటువంటి రజోగుణం. ఇంకోటి ఉంది, ఇంకో ఆయన, ఆయన ఈ 10 తలకాయలతో ఏం చేస్తాడు రావణాసురుడు?
కన్నుతో చూస్తూ ఉంటాడు చెవులతో వింటూ ఉంటాడు ఆ వస్తువుని విషయాన్ని చేతుల్ని తీసుకొచ్చేయంటాడు కాళ్ళతో వెళ్ళమంటాడు జాగృతంగా ఏదో మాటల్లో పెట్టేస్తాడు ఇలా పదింద్రియాలతో ఏదో రకంగా వస్తువుని మంది కాదు ఉద్దని చెబుతున్నా బుద్ధి నేనకుండా తెచ్చేసుకుంటాం అనుభవిస్తూ ఉంటాం ఇది భగవంతుడికి సంబంధం భగవంతుడికి విమోకంగా ఉంటాం భగవంతుడి దగ్గరికి మాత్రం వెళ్ళాలి కూడా ఏదైనా పూజ చేస్తున్నా ఉంటే నకకాలన్నీ వినపడుతూ ఉంటాయి నకకాలన్నీ మనసు ఏం చేస్తుంది ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడికి ఇక్కడికి మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తుంది ఒక్క రెండు నిమిషాలన్నా దేవుడి దగ్గర ఉండని అదే ఆ యొక్క రావణాసురుని నిర్చింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి రెండవ ఎవరు కుంభకర్ణుడు కానీ ఎప్పుడు కావాలంటే ప్రసాదం దగ్గరికి ఎవరైనా నిద్ర తినడం పడుకోవడమే ఆయన రెండో పని ఏం లేదు ఆకలి వేసింది అంటే లేస్తాడు తినేస్తాడు ఎంత తినాలో అంత కాకుండా ఎక్కువ తినేస్తాం కదా తినేస్తే ఏమవుతుంది ఏదో నాలుగు మాటలు చెప్తుంటే మరగాలనిపిస్తుంది ఒరిగితే వచ్చేస్తూ ఉంటుంది పురాణం వింటుంటే ఏమవుతుంది సినిమా చూస్తుంటే నిద్ర వస్తుంది రాదు అంటే భగవత్ సంబంధమైన దానికి నిద్ర వస్తుంది ఎక్కడైనా అంతే ఏదో పురాణం చెప్తున్నారంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అదే ఏదైనా ఇంకేదైనా విషయం అయితే నిద్ర రాదు ఆ భగవంతుడికి విముఖమైనటువంటిది కుంభకర్ణుడు ఆయన్ని నిర్జింప చెయ్యాలి అది ఆయనే చెయ్యాలి మనం అనుకుంటే కుదరదు అది తమో గుణం అంటాం మూడు ఆయన రజో గుణం ఇంకొకటి భయంకరమైన గుణం ప్రతిదానికి నేను నేను అని కోపడుతూ ఉంటాను చూసారా నువ్వేనా తీసింది అంటే నేను ఎక్కడ తీశాను అని అరుస్తుంటాం ఎవరు చేసింది నేను ఎక్కడ చేశాను అరుస్తుంటారా ఏదో భర్త ఏమైంది ఏంటి అనగానే ఒక్కసారిగా లేసుకుంటారా సహజం ఆయన పేరే ఇంద్రజిత్ ఆయన అలాంటి రాక్షసులంతా మనలో ఆవహించి ఉన్నారు వాళ్ళందరినీ జయింపచేసేవాడు ఆయన ఒక్కడే ఆ రామచంద్రుడు ఆయన వాళ్ళందరినీ నిత్యింపచేసి సీతాదేవిని వచ్చి రక్షించాలి తీసుకొని వెళ్ళాలి అది మనం విశ్వాసంగా కనుక అర్పిస్తే ఆయన స్వీకరిస్తాడు అలాగా ఈ యొక్క కళ్యాణంలో మరో ఘట్టం ఇప్పుడు కాళ్ళు కడిగి ఆ సీత అనేటువంటి మన మనస్సు అనేటువంటి సీతని సీత రూపంగా ఆయనకు అర్పిద్దాం కన్యాదాన రూపంలో కాబట్టి ఇప్పుడు అల్లుడు గారికి సంపూర్ణంగా కాళ్ళు కడుగుదాం మీ దగ్గరికి అందరూ కూడా తీసుకొని వస్తారు ఒకసారి మీరు తీర్థం ఉంచండి ఒక స్వామి అది పట్టుకొని ఇంకో స్వామి నీళ్లు తీసుకొని వస్తారు మీరు ఒక్కసారి అట్లా స్పృశించి నీళ్లు పోస్తూ ఉండండి చాలు ఆ శఠాలను ఎవరైనా ముట్టుకోక్కర్లేదు ఆ నీళ్లు పోస్తూ ఉంటే చాలు కాబట్టి ఆ యొక్క కన్య కాళ్ళు కడిగి మన అల్లుడు గారైనటువంటి రామచంద్రుడికి పాద ప్రక్షాళన చేద్దాం జై శ్రీమన్నారాయణ మేడం ఓం ఎవరూ కూడా శఠారిని ముట్టుకోవద్దు మీకు ఆ చెంబిస్తారు ఇద్దరూ కలిసి కొంచెం అట్లా పోయండి అంతే తమలపాకుతో పోయండి లేకపోతే ఇద్దరు కొంచెం అట్లా పోయండి పై నుంచి ఓం మేము మంత్రాలు చదువుతూ ఉంటాం అందరూ టకటకటకట కానీ ఇక్కడి నుంచే నానా వారికి ఇచ్చేయండి చెంబు ఓం చరణం పవిత్రం విదతం పురాణవేణ భూతస్థలది శృతాని ఏన పవిత్రేణ శుద్ధేన భూతాది పాత్మా మహాకంతరేమా ఓం నమోస్తంతాయ సహస్రమూర్తయే సహస్రనామనాశిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగభాగే నమః ఓం ఆశిశిశానో యుద్ధోఘనాఘన క్షోభనశ్చర్షణీనా సంగ్రందనా నిమిషేకవీర శతగోసేనా అజయత్సాకమింద్ర సంక్రందనేనా నిమిషేణ జిష్ణునా యుత్కారేణ దుశ్చభనేన ధృష్ణునా రవీంద్రేణ జయ తత్సహ ధ్వంయు
सयुषो हस्तये सने शंगिभिर् वसे सद्वस्रष्टा सयुध इंद्रो गणेना सवं सृष्टा जित्समपा बाहु जिद्ध्योर्ध्वधं वा प्रतिहिता भिरस्ता बृहस्पते परिदीया रथेन रक्षोह मित्रागुं अपबाधमारः प्रभञ्जन् सेना प्रमायुधा जयन्नस्मागमेद्य वेतारधारा गोत्रभिरङ्गो विदं वज्रबाहुं जयन्तमज्म प्रमृणं तमोजसा इमगो स जाता अरुवीरयध्वमिन्द्रगो सखायो नुसगुं ब्रभध्वम् फलविद्याजस्थविरः प्रवीरः सहस्वान् वाजी सहमान उग्रहा अभिसत्वा सहो जाजैत्र रथमादिष्ठ गोवितो अभिगोत्राणि सहसा गाहमानो दायो वीरशतमन्युरिन्द्रः युष्टवनः पृतनाचार युद्ध्योऽस्माकगो सेना अवतु प्रयुत्सु इन्द्र आसान् हेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुर एतु सोमः ेनाम् जयन्तीनाम् मरुतो यन्त्रग्रे इन्द्रस्य वृष्णो वरुणस्य राज्ञ आदित्यानाम् मरुतागुं शर्ध उग्रम् महामनसाम् भुवनस्यवानाम् घोषो देवानाम् जगतामुदस्थात् अस्माकमिन्द्रः समृतेषु ध्वजेष्वस्माकम् या इषमस्ता जयन्तु अस्माकम् वीरा उत्तरे भवन्त्वस्पानुदेवा अवताहवेषु उद्धर्षयमघवन्नायुधा अन्युत्सत्वनाम् मामकानाम् महापुंसे रुद्रहन् वाजिनाम् वाजिनान्युद्रथानाम् जयतामे तु घोषः उपप्रेत जयता नरस्थिरावः सन्तु बाहवः इन्द्रो नः शर्म यच्छत्वना दृश्या यथा सथा अवसृष्टा परापतशरव्ये ब्रह्म सघोषिता यच्छामित्रान् प्रविशमैषाम् कञ्चनोच्छिषः मर्माणि ते मर्मभिष्ठादयामि सोमस्त्वा राजा मृते नाभिमस्ता पुरोर्वरीयो परिवस्ते अस्तु जयन्तम् त्वामनु वदन्तु देवाः ॐ ममाज्ञे वर्चो विहवेष्वस्तु वयम् त्वेन्धानास्तनुवम् पुषेम मह्यन्नवन्ताम् प्रविशश्च दस्रस्त्वया ध्रियक्षेण पृतनाजयेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्त्वमह्यम् वादः पवतान् कामे अस्मिन् मयि देवाद्रविणमाय जन्त मय्याशीरस्तु मयि देवहूतिः दैव्याहोता रावनिषन्त पूर्वेरिष्टा स्याम धनुवा सुवीराः यजन्तु मम यानि हव्याकोतिः सत्या मनसो मे अस्तु येनो मानिकान् गतमच्चनाहम् विश्वे देवासो अभिवोचदामि देवीषडुर्वीरुणः कृणोत विश्वे देवास इह वीरयध्वम् माहास्महि प्रजया मातनुभिर्मारधामद्विषते सोमराजन् अग्निर्मन्युम् प्रतिनुदम् पुरस्ता ददद्धो गोपाः परिपाहि नस्त्वम् प्रत्यञ्जो यन्तु निगुतः पुनस्ते मैषाम् चित्तम् प्रबुधा विनेशदु धातृणाम् भुवनस्य यस्पतिर्देवगुम् सवितारमभिमातिशाहम् इमै यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् यजानो महिषः शर्मयगुम् सदस्मिनु हवे पुरुहूतः पुरुक्षो स नः प्रजायै हर्यस्तमृढयेन्द्रमानो रीरिषो मापराधाः तेन सपत्ना अपते भवन्तीन्द्राग्निभ्यः मम बाधामहेतान् वसवो रुद्रादित्या उपरि स्पृशम्भो ग्रञ्चेत्तारमधिराजमक्रन्न वाञ्चमिन्द्रमुतो हवामहे योगो जिद्धनजिदश्वजिभ्यः
इमन्नो यज्ञं विहवे जुषस्वास्य गुर्मो हरिवो मे दिनं त्वा। ओम आपः पादावने जनेर्द्विषन्तं नाशयन्तु मे अस्मिन् कुले ब्रह्मवर्चस्य दानि। तेनाहं मधुरो मधव्येन परमेनाद्येन वीर्येन परमो नादो मधव्यो जानि। पुनन्तु ब्रह्म नस्पतिर्ब्रह्म भूता पुनातु माम्। స్వామివారికి మధుపర్కములని సమర్పిస్తున్నాం. అంటే దధి అంటే పెరుగు తేనె కలిపినటువంటి పదార్థాన్ని ఇచ్చి కన్యాదానం చేయాలి. పరగడపున చేయించకూడదు, అలానే ఏం తినకూడదు. ఆ రెండు కలిపిన మిశ్రమైన పదార్థం తీసుకుంటే మంచి ఎనర్జీ వస్తుంది, ఇబ్బంది లేదు. కాబట్టి అటువంటి పదార్థాన్ని భగవంతుడికి ఇచ్చాం. ఆ సమయంలో పెట్టేటువంటిది మధుపర్కం, ఆ మధుపర్క సందర్భంగా ఇచ్చేటువంటి వస్త్రాలు కాబట్టి అది వెనక్కి పంపించేయండి అమ్మా. అది ఎవరికైనా ఇబ్బంది, కొంచెం చీరల జాగ్రత్త. ఆ డ్రమ్ము దగ్గర పెట్టించండి. ఆ సమయంలో మన యొక్క పడమట రామాలయ భక్త బృందమంతా కార్యవర్గమంతా కలిసి సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామికి సమర్పిస్తున్నటువంటి మధుపర్కములు. మీ అందరి దగ్గరికి కూడా పాలు తీసుకొస్తున్నారు. మీ కొబ్బరి బోండం, మీరు తీసుకొచ్చినటువంటి కొబ్బరి బోండాన్ని
ఇద్దరు దంపతులిద్దరు కలిసి పట్టుకోండి ఆ ఫోటోని ఇట్లా పడుకోబెట్టేయండి పర్లేదు లేకపోతే అది ఏదన్నా మీకు ఏదో పెట్టింది ఇచ్చారు కదా ఓ బాటిల్ ఇద్దరు కలిసి పట్టుకోండి ఆయన పాలని పొయ్యగానే దాంట్లో పెట్టేయండి ఇంకో స్వామి వెళుతూ ఆ కొబ్బరి బొండాలని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి నువ్వు తీసుకొచ్చి ఇస్తుంది వెళ్ళండి స్వామి స్వామి కన్యాదానం చేయాలి అని అంటే ఉత్తర కన్యాదానం చేయకూడదు నిన్న చెప్పాను గోదానం చేయాలి తర్వాత భూదానం చేయాలి హిరణ్య దానం చేయాలి ఆ తర్వాత సారగ్రామం చేయాలి కాబట్టి మీరంతా ఎవరెవరు ఎన్నెన్ని గోవులు ఇవ్వగలరు ఎందుకంటే ఆలోచిస్తున్నారు మనస్సు చిన్నదా ఇది మనస్సులో ఎన్ని కనిపిస్తే అన్ని ఇచ్చేచ్చు కాబట్టి ఒక్కసారి కన్యాదానం చేస్తున్న సమయంలో ఆ గోవులన్నీ ఆ గోవులు ఒక్కటిస్తే సరిపోదు కదా మీరు పోయించేసుకుంటూ వెళ్ళండి స్వామి ఒక్కసారి అట్లా కొంచెం తీర్థం పోయించేయడం మీరు పక్కకి వెళ్ళిపోతే రత్తయ్య ఆ యొక్క కొబ్బరి బొండను తీసుకొని ఇక్కడ పెరుమాళ దగ్గర పెట్టేస్తాడు వరాహ స్వామి ఉద్ధృతం చేసినటువంటి భూమినంతా ఇచ్చేయచ్చు ఆయనే కదా కాబట్టి ఏదో నేను దాంట్లో ఏదైనా వేస్తే అది గోవులకి పెట్టడానికి వీలవుతుంది అంటే డబ్బు ఇవ్వాలి ఎప్పుడూ వన్నె తగ్గినటువంటిది ఏంటది బంగారమే లేకపోతే ఇంకెవడో వచ్చాడంటే ఒక మోడియో కోడియో ఎవడో వచ్చాడంటే ఇది కూడా తీసేస్తాడు ఆ రూపాయికి ఉపయోగం విలువ లేదు కాబట్టి ఆ యొక్క బంగారం అది ఎంత ఇద్దాం ఒకసారి మనస్సులో అమ్మాయి ఇప్పుడు బంగారమే కానీ మనస్సులో బంగారం కూడా ఇవ్వాలి అమ్మాయితో పాటు అలాగా అదంతా మనస్సులో అనుకోండి అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అవ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశవాయు పృథివ్యావరణై సప్తమిరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండకరంగమండలే ఆధార శక్తి శ్రీ వరాహ పూర్ణానంద ఐరావతాద్య కృష్ణజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలా తల రసాతల మహాతల పాతాలాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జమాలోక తపోలోక సత్యలోకానాం అధోభాగే మహానారాయమాన హరిరాజరాజశేషస్య మహేంద్రమలయ సహ్య శుక్తిమతుర్క్షమతు హిమవతు విద్య పారిజాతాది సమ్రాజలైష్టాధిక్షితే అంగ పంగ కళింగ కాశ్మీర కాంభోజ గోపీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగ సమాల నేపాల కేరళ చోళ సూరాట్ మలయాళ సింహల కేడ ద్రావిడ కర్ణాట నాట పానాద మాట్య పుడింద్ర ఆంధ్ర మూల వర్పర కేకయ కోసల సుందర సురసేన జాలాం కసాది చేది శివదేశ భాగ భూమిపాలైష్టాధిక్షితే ప్రత్యేకం షష్ఠి సంవత్సరాణాం మధ్యే శుభవృన్నామ సంవత్సరే అయనద్వయోర్మధ్యే ఉత్తరాయణే షడతూనాం మధ్యే పంచదశతృతీయాం మధ్యే నవమ్యాం తిథౌ ఏవం
హిమాన్ గోత్ర నామధేయ. మీ అందరి గోత్రాలు మీరు చెప్పుకోండి, మీ పేర్లు చెప్పుకోండి, మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. సర్వేషాం భక్తానాం సర్వేషాం భక్తజనానాం దశపూర్వే మనోభీష్ట సిద్ధ్యర్థం నమః చెప్పండి. అంత మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నారాయణిషు కేనాపి విశేష మహాపాతక ఉపపాతక ఆదీనా సద్యః అపనోదన ద్వారా శాశ్వత పరమపద నిత్య నివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మద్మాతృవంశానాం కారణాయ అగ్నిష్టోమా వాజపేయ పౌండరీక ఇత్యాది శతక్రతు ఫల అవాప్త్యర్థం ఏవం సారంగత సహిరణ్యోదక కన్యాదానం తుభ్యమహం సంప్రదదే కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ. మళ్ళా చెప్పండి, కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణవే తుభ్యం బ్రహ్మలోక బ్రహ్మలోకే జిగీషయ. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో అస్తు ఓం లోకాచార క్రమేణ సజీరగుణం నిక్షిప్ప లక్ష్మీశో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగార్ సంస్థాతుం కరుణానిధిః కరుణయా మార్తాండవంశేయయోః కౌసల్యాన్ జగర్భసంభవభృతే జన్మన్యసాధారణే జాతే శ్రీరఘునాయకస్య జననం దేయాదిదం మంగళం. శ్రీకాంతా కుచకుంభ కుంకుమ పరే రంభో గుణానాన్నిధిః పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీ పాంచరాత్రాగమః విశ్వక్సేన విభీషణ ప్రభృతిభిర్భక్తై సదా సేవితః భాజాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధానాస్సు ముహూర్తే సావధానాస్సు లగ్నే సావధానాః శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః. శ్రీలక్ష్మీ కమలాలయాము సుమతి రామా జగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సరసిజ భాగ్యానుసంధాయిని శోభాంగి విమలేశ్వరి నరబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా అంతా చెప్పండి. నారాయణ ధ్యాన సావధానా చెప్పండి. అంతా గవాం అంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతశాంతిం ప్రయచ్ఛమే. మీ అందరి దర్శన ఇక్కడ గోదానం జరుగుతోంది. గోదానం శ్రీ శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీరామచంద్ర స్వామి ప్రియత చెప్పండి. సర్వస్య ఆశ్రయ భూమి వరాహేణ సముద్భృత యస్మాత్ అస్యాః ప్రదానేన అతశాంతిం ప్రయచ్ఛమే. భూదానేన శ్రీరామచంద్రస్వామి ప్రీయత. ఆ తర్వాత హిరణ్యదానం
हिरण्यगर्भ गर्भस्थम हेमबीजम विभावसोह अनंत पुण्यफलदम अतशांतिम प्रयच्छमे गोभो हिरण्यदामेहि श्री रामचंद्र स्वामी प्रियताम गच्छमेलम ओम श्री श्री तांगजः कर्तव्य न प्रजा भूता भवि संभव कर्तव्य
वासय मे कुले मातरम पद्मालने आवसृजुष्ठानचिक्लेदवस मे गृहे तेरे मातरम श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणे वृष्टिं पिंगलां पद्मालने चंद्रां हिरण्मये वृष्टिं जातवेदो महावः अत्रायकरणे यष्टिं सुवर्णां हिरमालने सूर्यां हिरण्मये वृष्टिं जातवेदो महावः सा महावः जातवेदो लक्ष्मीवर्मगामिनी महे विष्णु पत्ने धीमहे तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम प्रकृति विकृति विद्यां सर्वभूत हित प्रदां शुद्धां विभूति सर्वभ्यं नमामि परमात्मना वाचं पद्मालयां पद्मां सुखीं स्वाहां सुधां सुधा धन्यां हिरण्मये लक्ष्मी नित्य पुष्पां विभावने अधिकं च दीर्घं देवतां वसुधां वसुधारिणे नमामि कमलाकांतां क्षमां शिरोदसंभा अनुग्रह प्रदां बुद्धिं अनुग्रहां हरिवल्लभां अशोकामृतां जीवितां लोकशोकविनाशिनी नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माख्यां पद्मनुभवां पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां ब्रह्मां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपां इन्दिरां हिन्दुशीतलां विमलां विश्वजननीं दुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां सुकलमालयां मरां श्रियं भास्करीं बिल्वहर्यां वरारुहां शिश्विनीं वसुन्धरां दारारां हरिणीं हेमवालिनीं धनधान्यकरीं सिद्धिं सैन्यसौम्यसमप्रदां सर्वदेशपदानन्दां वरलक्ष्मीं वसुप्रदां नमाभिर्न्यप्राकारां सर्वदायां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं वसुन्धराक्षीं नारायणसहस्रनामं दारिद्र्यदुःखिनीं देवीं सर्वपदकमलिनीं नमः दुर्गा महाकाले ब्रह्म विष्णु शिवात्मिका श्रीकालज्ञान सम्बन्धानामाभिभुवनेश्वरी ॐ महादेवे च विद्महे विष्णुपत्ये च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। उल्लास पल्लवित पालित सप्तलोके मैडम उल्लास पल्लवित पालित सप्तलोके निर्वाह गौरगीत निकटा श्रीराम श्रीरंग हरियतन मंगल दीप रेखा श्रीरंग राज महिषीं श्रयामः गोविंदा 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 రక్షించడానికి మార్గం సుగమమవుతుంది అందుకోసంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ప్రధానమైనటువంటి ఘట్టం ఇది మాంగళ్యం తంతునానేన లోక రక్షణ హేతున లోకాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఇక లోకాచార క్రమంగా ఇప్పుడు మాంగళ్య యొక్క తలంబ్రాల మహోత్సవం జరుగుతుంది తలంబ్రాలు కూడా మీ దగ్గరికి షఠారి వస్తుంది మీరు లేట్ వచ్చి ఇక్కడికి రావద్దు మీ దగ్గర ఉన్నటువంటి తలంబ్రాలని సమర్పించేసేస్తూ కొంచెం రెండు మీ దోశలతో తీసుకొని ఇద్దరు కూడా సమర్పించేయండి ఆ మిగతావి మాకు ఇక్కడ ఒక పళ్ళెం తీసుకొని వస్తూ ఉంటారు ఆ పళ్ళెంలో పోసేసేయండి అయ్యా తీసుకొని వెళ్ళండి అందరూ దోశలతో మీ దగ్గర ఉన్నటువంటి తలంబ్రాలని పట్టుకోండి మిగతా పని దాంట్లో కోసం
నేను ఇక్కడ మంత్రాలు చెప్తూ ఉంటాను అయ్యా వెళ్ళండి త్వరగా వెళ్ళండి ఓం అంతా చెప్పండి ప్రజామే కామః సమృద్ధ్యతాం పశవోమే కామః సమృద్ధ్యతాం యజ్ఞోమే కామః సమృద్ధ్యతాం ఇక్కడ పెరుమాళ్ళకి మీరు ఇచ్చిన మిగతా అక్షతలన్నీ సమర్పిస్తాం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామికి మళ్ళా చెప్పండి ప్రజామే కామః సమృద్ధ్యతాం పశవోమే కామః సమృద్ధ్యతాం యజ్ఞోమే కామః సమృద్ధ్యతాం శ్రీయోమే కామః సమృద్ధ్యతాం నిండిపోయిందా ओम प्रजापति स्त्रियांजसः मुष्कयोरदधात्सवम् कामस्यदृप्त्यमानन्दम् तस्याज्ञे भाजयेहमा मोदः प्रमोदानन्दः मुष्कयोर्निहितस्सवः शिल्पेन कामशिल्प्यानि यज्ञस्य काम्यः प्रियः ददामि यज्ञर्वदति तथेत वायुराहतदु अन्ते सत्यं चन्द्रमाः आदित्य सत्यमोमिति आपस्तत् सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणाम् प्रजावये स्त्रियांशः मुष्कयोर्दात्सवम् कामश्चतुर्थ्यमानन्दम् तस्याग्ने भाजयेहमा मोदः प्रमोदानन्दः मुष्कयोर्मिहितस्सवः श्रुत्वेव कामश्चतुर्थ्यानि यज्ञस्य काम्यः प्रियः दामीत् यज्ञर्वदति तथेति वायुराहतत् अन्तेर् सत्यम् चन्द्रमाः आदित्य सत्यमोमिति आवस्तत् सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा महाराज 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 महा